కులాలను విభజించడానికి కానీ, కులాల మధ్య గొడవ పెట్టడానికి కానీ, అలాంటి కుల రాజకీయాలు చేయడానికి కానీ నేను జనసేన పెట్టలేదు. ఇంతమంది యువతున్నారు ఇక్కడ, రాయలసీమ యువతున్నారు. మిగతా జిల్లాల్లో రాయలసీమ నుంచి కొంతమంది వస్తారు, ఫ్యాక్షన్ గ్రూప్లు వస్తాయని మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటే గుర్తొస్తుంది, ఆంధ్రప్రదేశ్లో మద్రాస్ రెసిడెన్సీలో ఉన్నప్పుడు కూడా అద్భుతమైన చదువుల నేల ఇది. ఇది హింసతో కూడిన నేల కాదు, చదువుల నేల, సరస్వతి విలసిల్లిన నేల ఇది, పద్యం పుట్టిన నేల ఇది. ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో మద్యం ఏరులై ప్రవహిస్తోంది, పద్యం పుట్టిన నేలలో మద్యం ప్రవహిస్తోంది. ఇందాక ఒకళ్ళు మాట్లాడుతూ ఒక యువకుడు అన్నా, ఈ మద్యం పల్లె పల్లికి వచ్చేసిందన్న, ఇంటి మా ఇళ్ళలోకి వచ్చేసింది, ఆరోగ్యాలు చీప్ లిక్కర్ వచ్చేసిందన్న, మొత్తం చీప్ లిక్కరు, మా నాన్న, మా ఇంటి వాళ్ళు, మా తెలిసిన వాళ్ళు ఒళ్ళు గుళ్ళైపోతా ఉంది. దీని గురించి మాట్లాడంటే నాకు అల్లసాని పెద్దనే గుర్తొచ్చారు. ఆయన పద్యం, పద్యాన్ని ఇక్కడ పుట్టిస్తే జగన్, నాకు ఆయన ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మళ్ళీ నేను ఏదైనా మాట్లాడితే ఆయన కించపరిచాను ఏదో చాలా బాధపడతా ఉంటా. సో వైసీపీ నాయకుడు, ఇంకా చెప్పాలంటే వైసీపీకే ముఖ్యమంత్రి తప్ప ఆయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిలా ప్రవర్తించారు. కౌలు రైతుకి గుర్తింపు కార్డులు లేవు, ఉంటే కానీ ఇవ్వలేవు అనేది ఆయనకి జ్ఞానం లేని వ్యక్తి. ఆయన గుర్తింపు కార్డులు ఇవ్వరు కౌలు రైతులకి. రైతు సంఘాల ప్రకారం 60,000 రైతులు ఉన్నారు ఇక్కడ కడప జిల్లాలోనే కౌలు రైతులు. కేవలం 2,223 మంది మాది ఒక రైతులకు మట్టి, కౌలు రైతులకు మట్టి గుర్తింపు కార్డులు ఇచ్చారు. వీళ్ళల్లో ఒకరు 2015లో ఒక కౌలు రైతు భార్య, అమ్మ మీరు నిలబడండి, ఇంతకు ఎంబీఏ చదివారన్నారు, ఎవరమ్మా మీరు, ఇటు రామ్మా. రాయలసీమ వెనకబడింది, వెనకబడి మా చదువుల నేల అని చెప్పానే. మీ పేరమ్మా? కామిని సునీత గారు ఎంబీఏ చదివారు. ఎంబీఏ చదివిన వ్యక్తి ఈ రోజున ఉపాధి అవకాశాలు లేవు. ఇదే మనకు చదువుల నేల ఇచ్చింది. మనకి చదివి ఉపాధి అవకాశాలు లేకపోతే ఏం చేయాలి? ఈరోజు నేను జనసేన మద్దతుదారులను అడుగుతా ఉన్నాను. కామిని గారికి, ఎంబీఏ చదివిన కామిని గారికి ఎవరన్నా సరే ముందుకొచ్చి ఉద్యోగం ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని సిద్ధవటం నుంచి అభ్యర్థిస్తున్నాను. నేను యువతకి, ఆడపడుచులకి ఉద్యోగాలు ఉండాలి, సాధికారత ఉండాలి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. నేను జనసేన ఈ మధ్యన కూర్చోబెట్టి ఒక కులం పేరు మీద ఒక సామాజిక వర్గాన్ని ముందు పెట్టి అలాంటి సేనాన్ని మాట్లాడుతూ ఉంటే, వైసీపీ ముఖ్యమంత్రి కూడా జనసేన ఒక కులానికి అమ్మేస్తుంది అని అంటానికి, ఒక కులాన్ని అమ్మేస్తుందని మాట్లాడుతూ ఉంటే, నేను వ్యక్తుల పేర్లు చెప్పడానికి సంకోచిస్తాను. ఎందుకంటే నేను వారి భావం మీద ఫైట్ చేస్తాను, వ్యక్తుల మీద ఫైట్ చేయను. వారి ఆలోచన విధానం మీద నా పోరాటం. ఆలోచన విధానం మార్చుకుంటే మనుషులందరూ మనవాళ్లే కదా. కానీ వైసీపీ నాయకుడు అన్న మాటలకి నాకెందుకు ఈరోజు కడప నుంచి, మన సిద్ధవటం నుంచి సమాధానం చెప్పాలనుకున్నాను. సమాజం 2009లో అప్పటి రాజకీయ ప్రస్థానంలో ఆ రోజున
అన్నయ్య గారు పెట్టిన పార్టీలో చాలా మార్పు కోసం చాలా మంది ఈ సమాజం మేధావులు విద్యావంతులు ఈ అసమానతల మధ్య అసమానతలు పెరిగిపోయిన సమాజంలో పరితపించే చాలా మంది నాతో మాట్లాడేవాళ్ళు. ఆ రోజున నేను ఏ రోజు కూడా పదవి కోసం ఆశించల, నేను కోరుకుంది మార్పు. అసమానతలు ఉండకూడదు, మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఆ రోజు పార్టీని మనం నిలబెట్టుకోలేకపోయినప్పటికీ ఆ రోజు నేను ఒకటి అనుకో, మన కోసం రాయలసీమలో కూడా ఇన్ని లక్షల మంది మన కోసం నిలబడ్డారు, ప్రజలు మన కోసం నమ్మారు. అన్ని కులాల నుంచి వచ్చారు. అలాంటి వారందరి కోసం నేను ఇంకెప్పుడు మాట్లాడలేదు. ఆ పార్టీని జాతీయ పార్టీలో కలిపేసిన ఏ రోజు మాట్లాడలా. కాలం మనకు అనుకూలంగా లేనప్పుడు ఎవరి నిర్ణయాలు వారిని చెప్పి వదిలేశాను. ఈరోజు వైసీపీలో ఇంకా కొంతమంది మంత్రులుగా చేస్తున్నారు, ఇంకా మంత్రులుగా ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళందరూ ఆ రోజున పక్కనే ఉండి దగ్గరుండి పార్టీలో విలీనం చేయించేశారు. ఆ రోజే కనుక పార్టీ నిలబడి కనుక పెట్టుడు ఉంటే ఈరోజున ఆంధ్రప్రదేశ్ లాంటి ఇబ్బందులు ఉండేది కాదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, కేవలం కుల రాజకీయాల మీదే రాజకీయం చేస్తే, మతం మీదే రాజకీయాలు చేస్తే ఈ దేశం ఎప్పుడు విచ్ఛిన్నమైపోద్ది. కులం మతం ఉన్నా కష్ట నష్టాలను చూడాలి, అసమానతలను చూడాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను 2014లో ఒక బలమైన ఆలోచనతో వచ్చాను. నా జీవితం నేను ఓడిపోయినా గెలిచినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒక మార్పు కోసం మొత్తం దహించుకుపోయేలా నేను బయటకు వచ్చాను. నేను నాకు ఓకే ప్రాణాలు పోయినా పడలేదు, కానీ మార్పు రావాలి. ఒక్కొక్కరు వారసత్వపు రాజకీయాలు వద్దని మనం అనుకుంటాం, కానీ జరగట్లేదే. నాకు ఉండదు వారసత్వపు రాజకీయాలని, వద్దని. కానీ నేను ఈ రోజున కొత్త నాయకులు ఎందుకు పట్టుకొస్తున్నానంటే, వారసత్వపు రాజకీయాలు ఎంతో కొంత అడ్డుకట్ట వేయాలి. సంపూర్ణంగా మనం నిర్మూలించలేము, నాకు తెలుసు. కానీ ఎంతో కొంత కొత్త యువరక్తం రాకపోతే ఆడపడుచుల్లో కానీ కొత్త యువకుల్లో కానీ రాజకీయ మార్పు రాదు. ఈ రోజున పులివెందల నుంచి ఒక దివ్యాంగులు, బాబు ఒకసారి మిమ్మల్ని బెదిరించింది బాబు, ఎవరు అది నిలబడన్నా, పిడుగు నాగేంద్రారెడ్డి. ఏం చదువుతున్నా, డిగ్రీ ఫైనల్ ఇయర్, మైదుకూరు నియోజకవర్గం. ఈయన మా కౌలు రైతులకు మాకు నష్టపరిహారం రాలేదని చెప్తే జనసేన తీసుకుంది, మేము ఇక్కడికి పులివెందులకు వస్తున్నామని ఏదో వచ్చిన దానికి మద్దతుగా ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టగాని ఈ కురవాడికి కూడా బెదిరింపులు. ఒక దివ్యాంగుల్ని కూడా బెదిరించడానికి వైసీపీ నాయకులకి ఎలా మనసు ఒప్పింది? మీకు సిగ్గుందా? మీకు ఇదా మీరు చేసేది? సిగ్గుపడాలి మీరు చేస్తున్న పనులకి, సిగ్గుపడాలి మీరు. నాగేంద్రకి నేను ఈ రోజున మాట ఇస్తున్నాను, నువ్వు డిగ్రీ చదువుకుంటే నీకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. కడప జిల్లాలో ఉన్న మన జనసేన నాయకులకు కానీ, జనసేన మద్దతుదారులకు కానీ, ఆంధ్రప్రదేశ్లో దేశం మొత్తం మీద నా అభిమానులు ఎవరున్నా
నాగేంద్ర కన్నగా నిలబడిన మనస్ఫూర్తి కోరుకోను. పేదరికానికి కులం లేదు. నేను ఇందాక మనం మాట్లాడుకుంటా ఉన్నాం వారసత్వపు రాజకీయాలు. నేను మా అన్నతో పాటు తిరిగాను, మా అన్న కాదు ఇంకొకరి గురించి చెప్తాను, మా అన్నతో పాటు తిరిగాను. మా అన్న నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు నేను తిరిగితే అలాంటి అన్న నన్ను పక్కన పెట్టేశారు. ఈ రోజునని ఒక చెల్లి ఈ రోజున రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఆవిడ పార్టీ పెడితే నన్ను అడిగారు, మీరు స్వాగతిస్తారని ఖచ్చితంగా రావాలి. నేను స్వాగతించాను. నేను దీని గురించి మాట్లాడలా.